వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కోసం అలుపెరుగని కృషి చేశారన్నారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ సస్యశ్యామలమవుతాయన్నారు. జూబ్లీహిల్స్ దస్బల్లా హోటల్లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రచించిన జలయజ్ఞం పోలవరం ఒక సాహసీ ప్రయాణం పుస్తకావిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, గీతారెడ్డి, పున్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రం పూర్తి చేయాలన్నారు కేవీపీ. పోలవరంపై ఏం మాట్లాడినా సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. వైఎస్ఆర్ ఇంకో వారం బతికి ఉంటే అప్పుడే పోలవరానికి జాతీయ హోదా వచ్చేదన్నారు. కీ ప్రాజెక్టు సరే, చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పోలవరం అనేది వచ్చి తర్వాత చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్ట్ ఇది. రాజశేఖర రెడ్డి నా జీవితం అనుకున్నాడు. రాజశేఖర రెడ్డి అనే మనిషి పోలవరం కట్టడానికే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనే పరిస్థితిలో బిహేవ్ చేసేవాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కొంచెం సీరియస్గా తాటివ్వండి, కొద్ది సీరియస్గా ఆలోచన చేయండి. నేను ఢిల్లీ వెళ్తాం, వాళ్ళు ఇంట్లో ఉండటం, రేపు ఏం మాట్లాడబోతున్నారు తయారు చేసుకోవటం, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కలిపి ఒకసారి నోటీస్ ఇచ్చింది, అదే బుక్లో మొత్తం పొందుపరిచారు. ఇంత ట్రై చేసింది ఎందుకు? రాజశేఖర రెడ్డికి ఏం జరగదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికో, రామచంద్రరావు కుటుంబానికో ఏం జరగదు. మన రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది, రూపురేఖలే మారిపోతాయి. నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను, రాజశేఖర రెడ్డి గారి ఆశయసిద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం నాకు రాజ్యసభ మెంబర్గా ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాను. షార్ట్ నోటీసులు ఇచ్చాను, కాలింగ్ అటెన్షన్లు ఇచ్చాను, ప్రైవేట్ మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టాను, జీరో అవర్స్లో చేశాను, స్పెషల్ మెన్షన్స్లో చేశాను. ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోలేదు అని నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. ఆయన ఎన్నో దశాబ్దాలు పోలవరం కోసం అలుపెరుగని పోరాటం అన్ని ప్రభుత్వాల టైంలోనే చేశారు.